తండ్రి ఆత్మ మీద అఖిల ప్రియ పోరు. రాజకీయాలు మహాచిత్రంగా ఉంటాయి. కాలం తెచ్చే మార్పులను చూస్తే ఆశ్చర్యానికి గురి కావాల్సిందే. ఒకప్పుడు ఏ వ్యక్తికైతే విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చి వంగి వంగి వినయాన్ని ప్రదర్శిస్తారో, ఇప్పుడు అదే వ్యక్తి మీద పోరు చేయాల్సి రావడం, అందుకు సై అంటున్న వైనం చూస్తే రాజకీయాలు ఎంత కఠినంగా ఉంటాయో ఇట్టే అర్థమవుతుంది. కర్నూలు జిల్లా రాజకీయాలతో పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికి, భూమానాగిరెడ్డి కుటుంబానికి, ఏవీ సుబ్బారెడ్డి ఫ్యామిలీకి మధ్యనున్న బంధం ఎంత బలమైందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఆ మాటకు వస్తే భూమానాగిరెడ్డి ఆత్మీయ ఏవీ సుబ్బారెడ్డి అనేవారు కూడా లేకపోలేదు. అలాంటిది తల్లిదండ్రులను పోగొట్టుకున్న అఖిలప్రియ అండకూలకు ఏవీ సుబ్బారెడ్డి పెద్ద దిక్కుగా ఉంటారని అందరూ భావించారు. తన చిన్నతనంలో ఏవీ సుబ్బారెడ్డి అంటే ఎంతో వినయ విధేయతలను ప్రదర్శించిన మంత్రి అఖిలప్రియ ఇప్పుడు డిష్యుమ్ అంటే డిష్యుమ్ అనేస్తున్నారు. తండ్రి మరణం ముందు వరకు భూమాకు అత్యంత సన్నిహితంగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డిని తండ్రి మరణం తర్వాత అఖిలప్రియ పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతేనా, నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డిని పట్టించుకున్న పాపాన పోలేదు. అప్పటి నుంచి పెరిగిన దూరం ఇప్పుడు అంతకంతకు పెరుగుతుందే తప్పించి తగ్గని పరిస్థితి. అదే సమయంలో తన పుట్టినరోజు సందర్భంగా ఆళ్లగడ్డలో ర్యాలీ నిర్వహించాలని భావించిన ఏవీ సుబ్బారెడ్డికి అఖిలప్రియ చెక్ చెప్పింది. ఆళ్లగడ్డలో సుబ్బారెడ్డి నిర్మిస్తున్న కాంప్లెక్స్కు నోటీసులు ఇప్పించడంతో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. తనను వాడుకుని వదిలేశారన్న భావన సుబ్బారెడ్డిలో ఉండగా, తన స్థానాన్ని కబ్జా చేయాలన్న ప్లాన్లో ఏవీ ఉన్నారన్న భావనలో అఖిలప్రియ ఉన్నట్లు చెబుతారు. ఈ నేపథ్యంలోనే సుబ్బారెడ్డిని తన దరిదాపుల్లోకి అఖిలప్రియ రానివ్వడం లేదన్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 31 సందర్భంగా పెద్ద విందుకు ప్లాన్ చేశారు ఏవీ సుబ్బారెడ్డి. ఈ విషయం తెలుసుకున్న అఖిలప్రియ తన వర్గాన్ని విందుకు హాజరు కావద్దని చెప్పినట్లు తెలుస్తోంది. అఖిలప్రియకు చిరాకు తెప్పించాలన్న ఉద్దేశంతోనే ఏవీ సుబ్బారెడ్డి ఆళ్లగడ్డ ఫంక్షన్ హాల్లో ఈరెండింగ్ విందును ఏర్పాటు చేసినట్లు చెప్తున్నారు. తాను ఏర్పాటు చేసిన విందుకు రావాలని పలువురు నేతలను ఏవీ సుబ్బారెడ్డి ఆహ్వానిస్తుంటే, అఖిలప్రియ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ విందు ఆర్భాటంగా జరగకూడదన్న వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. విందు సంగతేమో కానీ రెండు వర్గాల మధ్య పోరు పెరుగుతోందని, ఇది లేనిపోని ఉద్రిక్త పరిస్థితులకు కారణమయ్యే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇద్దరి మధ్య గొడవ పెరిగే కొద్దీ అధికార పక్షానికి ఇబ్బందిగా మారడమే కాదు, చెడ్డ పేరు తేవడం ఖాయమని అంటున్నారు.